ఇది నాకు నేను రాసుకున్న ప్రేమలే కానీ జనార్దన మహర్షి రాసినా కూడా ఇది ఒక విధంగా అర్థం లాంటి అంటే యుద్ధంలో మన మొహం మన ఆత్మ రెండు కనిపిస్తాయి. అందుకే ఈ బొమ్మ కూడా చాలా తమాషగా ఒకరినొకరు అంతర్లీనంగా ఇది ఒక విధంగా అంతర్ముఖీనమైన ప్రయాణం చేస్తున్న ఆత్మదర్శనం లాంటిది అన్నమాట. నా క్వశ్చన్ ఏమిటంటే మహర్షి, దీనివల్ల అంటే ఇది యాక్చువల్గా నువ్వు రాస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఇది ప్రపంచ యాజ్ ఐ సైడ్ యాక్చువల్గా ఇది రాయాలన్న సంకల్పం ఎందుకు కలిగింది సార్? జనరల్గా ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా నేను నా కూతులకే సలహా ఇస్తున్నప్పుడు లేదా సినిమా కచ్చినప్పుడు నాకు ఆపోజిట్గా ఒక వ్యక్తి నా నన్ను చూసి తెలియవుతుంది. నేను చాలా సీరియస్గా ఏదో హితబోధ చేసినట్టు మాట్లాడుతుంటే పదకొండు అవుతుంది, లేదా నన్ను చూసి నువ్వు కూడా నా అని లేకపోతే కింద పడి దొబి ఏడుస్తుంది. అంటే నన్ను ప్రతిసారి నాకు ఒక విషయం అర్థమవుతుంటుందంటే అతను నన్ను హేళన చేస్తున్నాడు లేదా హెచ్చరిస్తున్నాడు లేదా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది నాకు నిరంతరం నీకే కాదు నీకు స్పృహ కలిగి నువ్వు రాశావు కానీ ప్రపంచంలో మనిషి అన్న ప్రతివాడికి కాస్త నీత జ్ఞానం ఉన్న ప్రతివాడికి నువ్వు ఏదైతే చెప్తావో శత్రువులో శత్రువులో స్నేహితులో వాడు అంత అందుకనే చాలామంది చెప్తారు నువ్వు ఎవరినైనా కట్టించుకోగలవు కానీ ఒక నేరం చేసి నీ అంతరాత్మ అంటే కోర్టులో నిలబెట్టినట్టు నిలబెట్టు. అందుకనే ఈ మొత్తం ఏదైతే దానో ఇది భగవద్గీతలో రెండు లైన్లో చెప్పాడు. అదేమిటంటే ఉద్ధారే ఆత్మనాత్మానం ఆత్మానం అనుపశ్యతే ఆత్మైవ ఆత్మలో బంధు ఆత్మైవ రిపురాత్మన రే, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నేను ఉద్ధరించను. ఎందుకంటే నువ్వే నీకు శత్రువువి, నువ్వే నీకు మిత్రుడివి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో. అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే యుద్ధం నేను చేయను, నేను ఏదలుచుకుంటే ఒక చక్రం కాదు కదా, నీకేం చేయాలి, ఎవడి కర్మకి వాడే కర్తలు. దానికి ఈ పుస్తకము దీని మీద బొమ్మ కూడా చాలా నచ్చింది. రసజ్ఞులైన అంటే జనరల్గా పుస్తకాలు చదవడం తగ్గిపోతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని లక్షల పుస్తకాలు వస్తున్నాయి. అంటే ఏదో తపన మళ్ళా ఆ పాత పుస్తకాలు ఆ పట్టుకోవడం ఆ అనుభూతి ఆ పేజీల పరిమళం ఇవన్నీ కొత్త అనుభూతులు ఇస్తున్నాయి. ఖచ్చితంగా నేను ఈ పుస్తకం చదువుకోనండి, కొని చదవండి అని నేను సలహా ఇస్తున్నాను. శుభం భూయాత్ శివోభూయాత్.